అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవాలని ఎన్ని దేశాలు కోరుకుంటున్నాయనే విషయాన్ని పక్కన పెడితే జో బైడెన్ గెలవాలని మాత్రం పాకిస్తాన్ గట్టిగా కోరుకుంటోంది. జో బైడెన్ గెలుపు ఖాయమనే వార్తలు వెలువడుతున్న తరుణంలో అప్పుడే పాకిస్తాన్లో ఆనందకర వాతావరణం నెలకొంది. దీనికి పాకిస్తాన్తో బైడెన్కు ఉన్న అనుబంధమే కారణం. గతంలో పాకిస్తాన్లో అమెరికా దౌత్యవేత్తగా బైడెన్ పనిచేశారు. ఆ దేశంతో బైడెన్కు మంచి సంబంధాలున్నాయి. అందుకే బైడెన్ గెలవాలని ఆ దేశం గట్టిగా కోరుకుంటోంది. 2008లో బైడెన్ను పాకిస్తాన్ తన రెండో అత్యున్నత పురస్కారం హిలాలియీ పాకిస్తాన్తో గౌరవించింది. గతంలో పాకిస్తాన్కు 1.5 బిలియన్ల నాన్ మిలిటరీ సాయాన్ని అందించే కార్యాచరణ వెనుక బైడెన్ సెనేటర్ రిచర్డ్ లుగార్లు ఉన్నారు. మరో విషయం ఏమిటంటే లుగార్ను కూడా పాకిస్తాన్ హిలాలియీ పాకిస్తాన్ పురస్కారంతో సత్కరించింది. పాకిస్తాన్కు నిరవధికంగా సాయం అందించేందుకు తోడ్పడుతున్న వీళ్ళిద్దరికీ అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే పాకిస్తాన్కు గతంలో మాదిరి మంచి రోజులు వస్తాయని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.